ఎన్నికల్లో ప్రతిసారి ఎవరో ఒకరు తమ విలువైన ఓటు హక్కును వాడుకోకపోవడం వల్ల ఆ ఓటు కాస్త మురిగిపోతుంది. దీంతో ప్రభుత్వాలతో పాటు మన జీవితాలు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. ఓటు మీ హక్కు కాదా? మీకు తగిన అభ్యర్థిని మీరు ఎన్నుకోలేరా? ఒక్కసారి ఆలోచించండి. గెలిచేది వారైతే గెలిపించేది మనమని అర్థం చేసుకోండి. వారు గెలిచి చేసే పాలన కన్నా మనం గెలిపించుకుని చేయించుకునే పాలనే మిన్నా అని గుర్తించండి. ఓటు హక్కును వాడుకునే అవకాశాలు మున్ముందు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మన ముందున్న ఎన్నికలు మనకొచ్చిన తాజా అవకాశం. మీరు ఈ అవకాశాన్ని వదులుకుంటే మీరనుకున్న రేపటి భవిష్యత్తు మారిపోతుందన్న నమ్మకంతో ముందుకు కదలండి. మీరేంటో నిరూపించుకోండి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి. దీంట్ లోపల ఒక రాజకీయ పార్టీలనే తప్పుబట్టాల్సిన పరిస్థితి లేదు, వాళ్ళది కూడా తప్పే ఉంది. కానీ ఈ ప్రజలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దాన్ని మనం కరప్ట్ చేయాలి. అంటే దాన్ని రకరకాలుగా, అంటే సోషల్ అవేర్నెస్ కావచ్చు, లీగల్ గా కూడా కొన్ని కేసులు పెట్టచ్చు. ఈ ఫొటోస్ పత్రికలు వచ్చి అన్ని ఫొటోస్ తీసి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపినాం. కొందరి మంది మీద కేసు వేయండి, ఎవరైతే డబ్బు డిమాండ్ చేసినారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. కొద్దిగా భయం ఉంటుంది, ఓపెన్ గా డబ్బు అడుగుతా ఉన్నారు, మాకు డబ్బు ఇవ్వలేదు, మేము ఓటేయమని. ప్రజల్లో కూడా అలవాటు చేసినారు, ఈ రాజకీయ నాయకులు ప్రజలకు అలవాటు చేసినారు. 15 ఏళ్ల పిల్లని కూడా ఎన్నికల్లో తీసుకోవడం, అంటే క్యాన్వాసింగ్ కోసం తీసుకోవడం, ఆ చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? అట్లా ప్రజలకు తాగుడు అలవాటు చేసినారు. మీకు ఓటు హక్కు వస్తే ఆన్లైన్లో ఈ ఎపిక్ ను డౌన్లోడ్ చేసుకుని ఎన్నికల సంఘం నిర్ధారించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపి ఓటు వేయవచ్చు. ఓటర్ కార్డు లేకపోతే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఫోటోతో ఉన్న బ్యాంక్ పాస్బుక్, ఉపాధి హామీ పథకం కార్డ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపి ఓటు వేయవచ్చు. గత ఎన్నికల్లో వెళ్లేసరికి ఎవరో మీ ఓటు వేశారు. ఈసారి అలా జరిగితే పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి ఛాలెంజ్ కు ఓటు కోరవచ్చు. అధికారులు నిర్ధారించుకుని బ్యాలెట్ పత్రం ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ ఓటును ప్రత్యేకంగా నమోదు చేస్తారు, ఓట్ల లెక్కింపులో పరిగణలోకి తీసుకుంటారు, ఆ తర్వాత విచారణ నిర్వహిస్తారు. మన దేశం 2030 నాటికి $8 trillion ఆర్థిక వ్యవస్థగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది సాకారం కావాలి అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఉపాధి కల్పన, తయారీ, సెమీకండక్టర్ నైపుణ్యం, వ్యవసాయ పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన, విద్య మొదలైన వాటిలో తెలంగాణ సహా ప్రతి రాష్ట్రం పురోగమించాలి. అధికారంలో సరైన ప్రభుత్వాన్ని కలిగి ఉండడం ఒక సంపూర్ణ అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవడం తప్పనిసరి. ఐటీ పారిశ్రామిక రంగాల్లోని ఉద్యోగులంతా ఎన్నికల్లో పాల్గొనాలి. ఎన్నికలు గెలవడానికి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు మీద కన్నా వాళ్ళకి నమ్మకం లేని పరిస్థితిలో ఈరోజు ఈ డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ జరుగుతుందా అనేటువంటి ప్రశ్నకు సమాధానం అవుననే మనం అనుకోవాలి. ఎందుకంటే ఇలా ఎంత ఎలాంటి మేనిఫెస్టో వచ్చినా కూడా కంటెస్టెంట్ తప్పనిసరిగా విపరీతంగా, అంటే ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ 40 లక్షలు లిమిట్ పెట్టినప్పటికీ 40 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టి, అంటే ఒక 100 రెట్లు వయలేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఇలా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్థాయిలో జరగడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఈ అధికారంలో ఉన్న పార్టీలు కానీ, అపోజిషన్ లో ఉన్న పార్టీలు కానీ, వాళ్ళ యొక్క అభివృద్ధి కానీ, వాళ్ళ మేనిఫెస్టోల మీద కానీ వాళ్ళకు నమ్మకం లేదా అనేటువంటి పరిస్థితిలో ఈ రోజు డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్క ఓటుతో అభ్యర్థుల జాతకాలు మారిపోవచ్చు. అందుకే ప్రతి ఓటు కీలకమే. ఒక్క సీటు తగ్గినా పార్టీలకు అధికారాన్ని దూరం చేసిన సందర్భాలున్నాయి. అందుకే ప్రతి ఓటు విలువైనదే. తమ భవిష్యత్తు నిర్ణయించేది ఓటే. మన ఆయుధం ఓటే. వేయకపోతే తీవ్రంగా నష్టపోతాం. అందుకే ఓటేయడానికి అంతా సిద్ధం కండి.